హాయ్, వెల్కమ్ టు సూసో డైరీస్. నేను ఈరోజు మీకు రాగి ఉండలు ఎలా చేయాలో చూపించుకుంటున్నా అండి. ఓన్లీ మనం ఇక్కడ తీసుకోవాల్సిన పదార్థాలు ఓన్లీ రాగి ఫ్లోర్ అండ్ జాగరి బెల్లం బటర్ చాలండి. నేను ముందుగా ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి నా దగ్గర ఏదైతే అవైలబుల్గా ఉన్నాయో డ్రై ఫ్రూట్స్ అలా అవి వేయించుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. నేనైతే ఆల్మండ్స్ వేయించాను, సో అది పక్కన పెట్టేశాను. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని నేను బటర్, అదే నెయ్యి అండి, నెయ్యి వేసి 2-3 స్పూన్స్ నెయ్యి. నేను 1 కప్ ఆఫ్ రాగి ఫ్లోర్ తీసుకుంటున్నా అండి. 1 కప్ రాగి ఫ్లోర్ అక్కడ వేసేద్దాం. వేసేసి ఫ్రై చేద్దాం. చూడండి, నేను ఇక్కడ 1 కప్ తీసేసుకుంటున్నాను. చూడండి, అదిని మనం 2-3 మినిట్స్ వరకు స్లైట్గా ఫ్రై చేయాలి, అంతే. 2-3 మినిట్స్ ఎందుకంటే ఆ 2-3 మినిట్స్ దాంట్లో ఉన్న పచ్చి స్మెల్ ఏదైతే ఉంటుందో, పచ్చి వాసన, రా స్మెల్, అది పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు ఎక్కువ ఫ్రై చేసుకుంటే కింద మాడిపోయిద్ది, ప్లస్ రాగి ఉన్న అంత టేస్ట్ రాదు. ఈ రాగి అనేది మనం విడిగా ఎక్కువగా మనం రాగి జావా అలాంటి వాటిలోనే ఎక్కువ రాగిది అలా తింటూ ఉంటాం. రాగి జావా, రాగి దోశలు, రాగి ఇడ్లీ అలాంటివి తింటూ ఉంటాం. ఇది రాగి ఉండలు అనేది రేర్గా ప్రిపేర్ చేసుకుంటాం. సో ఇవి రాగి ఉండలు మనం అచ్చం సున్నుండలాగా చేసే పద్ధతి ఏంటంటే, అంటే ఇప్పుడు అది మనం స్లైట్గా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాం కదా. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి నేను 1 కప్ ఆఫ్ రాగి ఫ్లోర్ తీసుకున్నాను కాబట్టి ఇది 1 కప్ ఆఫ్ జాగరి బెల్లం తీసుకుంటున్నాను. మీరు ఎక్కువ కావాలంటే మీరు ఎక్కువ తీసుకోవచ్చు, మీరు తీపి తినే వాళ్ళైతే తక్కువ తీసుకోండి. తర్వాత మనం ఏదైతే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొస్తున్నాం రాగి ఫ్లోర్ని దాంట్లో వేసేసుకున్నాం. ఆరబెట్టిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లోకి వేయాలి. అది అట్లా ఎదుగొచ్చేసేసాం కదండి, ఇప్పుడు మనం వాటిని ఉండలు చేసేసుకున్నాం. అంతే, చాలా సింపుల్ అండి. మనం ముందుగా ఏదైతే ముందుగా ప్రిపేర్ చేసుకున్నామో రాగి ఉండలకి కావాల్సిన డ్రై ఫ్రూట్స్, మీకు డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర అవైలబుల్గా ఏది ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. నేను ఆల్మండ్స్ మాత్రమే వేసానన్నాను కదా. మీరు క్యాష్యూ నట్స్ కానీ, పిస్తా కానీ ఏదైనా వేసేసుకోవచ్చు. నేను ఇప్పుడు మామూలుగా ఏమి ఉత్త ఏదైతే వేసానో మిక్సీ జార్లో అది మాత్రమే ఉండలు చేస్తున్నా అండి. చూడండి, అది చేసిన ఉండని నేను చిన్న చిన్న బౌల్స్ లాగా చేసేసుకోవటమే. మామూలుగా సున్నుండలు ఎలా చేసుకుంటామో అలా చేసేసుకోవటమే. కావాలంటే మీకు నేను నెయ్యితో అయినా చేసేసుకోవచ్చు ఆ వండలు. మీ దగ్గర అవైలబుల్గా ఉంటే నెయ్యితో చేసేసుకోండి. నేను కొంచెం నెయ్యితో చేస్తున్నాను. చూడండి, నెయ్యి ముందుగా మనం ఏదైతే ఆల్మండ్స్ ఫ్రై చేసి పెట్టుకున్నామో ఆల్మండ్స్ కూడా వేసేసాను. ఇప్పుడు నేను వాడిని ఒక్కొక్కటిగా వండలు చేసుకోవటమే. ఈ రాగి ఫ్లోర్ అనేది మనకి చాలా యూజ్ఫుల్ ఉంటుందండి, ఎందుకంటే మనకి గ్లోయింగ్ స్కిన్కి, హెయిర్ గ్రోత్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టపడి తినొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇది ఎవరైనా తినొచ్చు. ఇది చాలా డైజెషన్ అయ్యిద్ది వెంటనే, అందుకే మనం ముందుగా ఉదయం ఎక్కువ మంది రాగి జావా తాగుతారు. సో మీరు ఇలా చేసుకొని ఒకసారి ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. నేను ఇలా చూసారు కదా, అలా ముద్దలు చేసి అన్నీ ఒక ప్లేట్లో చూడండి. ఇది నెయ్యితో చేసింది, చూడండి ఎలా ఉందో. అంతే, అన్నీ ఒక ప్లేట్లో తీసేసుకున్నాం. అది ఆ విధంగా తీసేసుకో. జస్ట్ లాస్ట్ ఫైనల్ ఉండాలి. అందులోని ఈ రాగి పిండి అనేది చాలా తక్కువ ప్రైస్లో వస్తుంది, అందరూ చేసుకునే విధంగా ఉంటుంది. మినప్పప్పు కంటే ఇది చాలా తక్కువగా ఉంటుంది. ఇది అందులోనూ మంచిది హెల్త్కి. సో ఇంట్లో ట్రై చేయండి. ఇదిగో నేను చేసుకున్న మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. అంతే అండి, చాలా సింపుల్. ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.